తెలుపుకున్నావేటి? దెయ్యాలు కూడా భయపడిపోయే ఈ పైడి కొండకి కాళికమ్మోరు పెంచెత్తమైపోతాదా? అమ్మోరు విగ్రహాల్ని పల్లకాట్లు దాచేయడానికి నాది పీతపుర అనుకుంటున్నావేటి? వాటిని భద్రంగా ఎక్కడ దాసాలో అక్కడే దాచేశాను. మరి ఇప్పుడు ఒప్పేసుకుంటావా లేదా? నేను పెద్ద బుర్ర గల సామంతరాజుని, నువ్వు కుళ్ళిపోయిన బాతుకుట్టు. ఇదిగో నువ్వు కాళికమ్మను ఏసయించిన రాణి, నాకు పెళ్లి కూతురు ముస్తాబుతో తయారుగా ఉంది. లాక్కొచ్చాను, ఎగిరావు ఏసేస్తా, మర్యాదగా లొంగిపో. అయ్యా అందుబాటు పెళ్లి కాండకి ఇటు దహన కాండకి మండపాలు సిద్ధంగా ఉంచాను. ఇలా లాక్కొచ్చి లాక్కురండి. ఏటలా గింజుకుంటున్నావు భాయ్? నువ్వు పెట్టిన ముహూర్తానికి నువ్వే బలైపోతున్నావు కదేటి? నన్ను నీదిలో నిలబెట్టి ఊళ్ళో వాళ్ళందరికీ మేలు చేసి ఆ బతుకుల్ని బాగు చేశావు కదేటి? మరి ఇప్పుడు చూడు, ఆ చాలా నా కొడుకుల శాపల చెరువుని శాంపుల్ గా తగలబెట్టిస్తున్నాను. ఆగండి, ఆగిపోలేదు, అటు చూడండి. ఈ రాము గాన్ని, ఈయన పెంచిన ముసిల్ దాన్ని, నా పాతగా తెలిసిన గుంటూరిని కాపాడదామని వచ్చారో? బళ్ళో చదువుకుంటున్న మీ పిల్లలందరినీ పేల్చి పారేయగలను. అసలు ఈ నలుగురే నాకు పగోళ్ళు, ఈ ఊరికి పట్టిన దరిద్రం, వీళ్ళందరినీ పైకి పంపించేస్తాను. మీరు మాత్రం మర్యాదగా వెనక్కెళ్ళిపోయి మీ పిల్లల్ని బతికించుకోండి. శరభయ్యా, మా కోసం మీ పిల్లల ప్రాణాలు పోగొట్టుకోవద్దు, దయచేసి వెళ్ళిపోండి బాబు. డాడీ, మా తండ్రి. ఈ రాణితో నీకు తగ్గిపోయే పెళ్లి కాండ, ఈ బాతుకుట్టు గారి కళ్ళముంటే అదిగో అక్కడే బయలుదేరవేటి. పురో రౌడి నా కొడకల్లారా, పేగి మొదటి రేటి దహన కాండ.
కదండి కదండి. బాబురాము, మన కుటుంబానికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం చేసి తల్లిదండ్రులు రుణం తీసుకున్నాం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ ఊరికి పట్టిన పీడను ఉదరించి సామ్రాట్ వరిపించుకున్నాం. అది మా గర్వం.